హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నవశీలాక్స్. ఇదైతే చూడండి, నేనైతే ఇడ్లీతో చేసిన స్నాక్స్ అన్నమాట. నేను మార్నింగ్ అయితే ఇడ్లీ చేస్తున్నానండి. కొంచెం పిండి అయితే మిగిలి ఉండే అనమాట, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడైతే ఇడ్లీలు అయితే చేస్తున్నాను, రెండు తట్ట ఇడ్లీలు. ఇది చల్లారిన తర్వాత వీటినైతే ఇప్పుడైతే చల్లారింది, కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్కి. అయితే కినా ఇంకా ఊరికే వేస్ట్ చేయడం ఎందుకనేసి ఈ విధంగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మొత్తం రెండు ఇడ్లీలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక ప్యాన్లో అయితే ఆయిల్ వేస్తున్నానమాట, డీప్ ఫ్రైకి సరిపడే అంత. వీటిని అయితే ఇక హై ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితేనే ఫ్రై చేసుకోవాలా, కలర్ కొంచెం చేంజ్ కావాలి కనుక. నేను ఇలా ఇడ్లీ పీసెస్ అన్నింటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాను. చూడండి, ఇవైతే చూసారు కదా, చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట, సౌండ్ కూడా. ఇంకా సరే అనేసి వీటిపైన అయితే కింద కొంచెం సాల్ట్ అయితే వేయాలన్నమాట టేస్ట్ కోసం. అయితే కింద తర్వాత గరం మసాలా పౌడర్ కొంచెం, ఫైనల్గా అయితే చిల్లీ పౌడర్ అయితే వేస్తానన్నమాట. లేదంటే ఇవి చప్ప చప్పగా ఉంటాయి, అందుకనేసి ఈ విధంగా వేసుకొని తినచ్చు. టమాటో కచ్చప్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే టమాటో కచ్చప్ అయితే ఇంట్లో లేదు, మా పిల్లలకి ఈ విధంగా ఇచ్చేస్తానన్నమాట. వీటిని అన్నిటి కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అంతేనండి. ఫైనల్గా అయితే ఈయన ఇడ్లీతో అయితే స్నాక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఇడ్లీ పిండి అయితే వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనండి, ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.